మొన్న ఉర్దూ మీద గిట్లే మాట్లాడారు. తెలంగాణ ఇక్కడ గ్రూప్ 1 పరీక్షలో ఉర్దూ పెడుతుందంటే దాని మీద చిల్లర మల్లర మాటలు. మరి యూపీఎస్సీలో పెడుతున్నావు కదా, ఇక్కడ ఎందుకు పెట్టొద్దు అంటే నోరు మూసుకున్నారు. తెల్లారి నుంచి యూపీఎస్సీలో పెడతారు, అన్ని పరీక్షలలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉర్దూ పెట్టొచ్చు, ప్రధానమంత్రి గారు ఉర్దూ ప్రమోషన్కు ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టచ్చు. కానీ అది ఉర్దూ ఏదో ఒక జాతి భాష అన్నట్టు, ఒక మతం భాష అన్నట్టు. మా తాతలు కూడా ఉర్దూలోనే మాట్లాడినయ్యా. మా తాతలు కూడా నిజాం ఏలుబడిలో ఉన్న వాళ్ళందరూ, మీ తాతలు మా తాతలు అందరూ ఆనాడు తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, ఉర్దూలోనే చదువుకున్నారు ముత్తాతలు తాతలందరూ. మరి అది ఒక మతం భాష అయిపోతుందా ఉర్దూ? ఇప్పుడు నాకు నాలుగు మాటలు ఉర్దూ వస్తాయి, అయితే నేను ముస్లిం అయ్యా తెల్లారి నుంచి, నేను హిందూ కాదా? గింత చిల్లరతనమా? రాజకీయాలు ఉండొచ్చు కానీ గింత చిల్లరతనం, గింత లేకితనమా? కిసీ జబాన్ కో అగర్ కిసీ కిసీ ఖ్వామ్ కో అగర్ ఖతం కర్నా తో పెళ్ళే ఉస్కి జుబాన్ ఖించు అని చెప్పిండ్రు ఒక డిక్టేటర్ నియంతలు చెప్పిన మాట. అది కిసీ ఖ్వామ్ కో అగర్ ఖతం కర్నా తో ఉస్కా జుబాన్ పెళ్ళే ఖించు అంటే వాళ్ళ ఫసలు మొదలు బద్నాం చేయి, అలా ఖతం చేయి, వాళ్ళ భాషను కూడా మొత్తం బద్నాం చేయి అనేది పాయింట్. ఆ కథ చేస్తున్నారు వీళ్ళు. ఉర్దూ అంటే కేవలం ఒక ముస్లింల భాషనేనా? ఉర్దూలో మాట్లాడే హిందువులు బోలెడు మంది ఉన్నారు, అద్భుతమైన కవిత్వం రాష్ట్రాలు ఉన్నారు, షారీ రాష్ట్రాలు ఉన్నారు, లేరా? మీకు తెలియదా? ఏమంటున్నాడు, గింత చిల్లర, గింత లేకితనం పనికిరాదు, అధికారం కోసం గింత దిగజారుడుతనం అంతకంటే పనికిరాదు, ఇది మంచిది కాదు.